ఆసిఫాబాద్ లో గురుకులం విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిలు హాస్టల్ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు పరుగులు తీసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రిన్సిపల్ తమతో దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాబ్లమ్ చెప్పడానికి వెళ్తే మా ఫేస్ కూడా చూడట్లేదు, ఆ ఛాంబర్ ని తొక్కనియట్లేదు. అసలు ఏమైనా అంటే కిందకి తొక్కుతా, గోడకి సుద్దుకుతా, అవన్నీ సార్. మొన్న మాట్లాడడానికి వెళ్తే మాకు అందరు పనిష్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫైనల్ ఇయర్ సార్, ఆఫ్టర్నూన్ వరకు మేము కింద విషయం చెప్పండి సార్. ఒక వన్ డే లో ఓటెస్ మేము వస్తాం మా కాలేజ్ చెప్పండి. వన్ డే ఒక్క డే లేట్ అయింది, లేట్ అయింది. దానికి అందరినీ సెమిస్టర్ వరకు మాకు పనిష్మెంట్ ఇస్తాను.